భాతి నాస్తి ద్విధాపి వినశ్యతి. జ్ఞానద్వయేన నష్టేస్మిన్ అజ్ఞానే తత్కృతా వృత్తిః న భాతి నాస్తి చేత్ ద్విధాపి వినశ్యతి. జ్ఞానద్వయేన నష్టే అస్మిన్ అజ్ఞానే తత్కృతావృతి నా భాతి నా అస్తి చ ఇతి ఏషా ద్విధ అపి వినశ్యతి. మనుష్యులలో అజ్ఞానము దాని వలన ఆవరణము అనే రెండు ఉంటాయి, తెలియకపోవుట. ఉదాహరణకి త్రాడు పాము, త్రాడు తెలియదు, ఇది త్రాడు అని తెలియదు. దాంతో ఆ త్రాడు కప్పి వేయబడుతుంది, అక్కడ ఉన్నది అది కప్పి వేయబడుతుంది. అప్పుడు దాని మీద ఇది పాము అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా లేకపోతే పదమవాడు దృష్టాంతం తీసుకోండి, త్రాడు దృష్టాంతం కాదు ఇక్కడ పదమవాడు. సో పదమవాడను నేనే అని వాడికి తెలియదు, తెలియకపోవడం చేత పదమవాడు తప్పిపోయినాడు, ఎక్కడ లేడు పదమవాడు అనే భ్రమలో వాళ్ళందరూ ఉంటారు. ఇది వాడికి బోధించాలి. ఎవరు బోధించాలి? ఆయన ఎవరో మహాత్ములు వచ్చి బోధిస్తారు. పదమవాడు ఉన్నాడు అని చెప్తాడు, పదమవాడు తప్పిపోలేదు అంటే ఆ నదీ ప్రవాహంలో పోలేదు, వాడు జీవించియే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్తాడు. అనేప్పుడు మీరు కొంత ఊరంత కలుగుతుంది, పోలేదు మంచి వార్త చెప్పగలదు అని. ఎందుకంటే పదమవాడు పోలేడు అని మీరు అనుకుంటున్నారు, పోలేడు బ్రతికే ఉన్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఏమని చెప్తాడంటే ఆ పదమవాదము నీవే అని చెప్తాడు. అప్పుడు వాడికి అర్థమవుతుంది, అది విశేషం. అర్థం అవ్వాలి కదా వాడికి, వాడికి అర్థం కాకుండా వాడు వేలమోహన్ వేసి చూశాడు అనుకోండి, అప్పుడు ఉపయోగం ఏం లేదు, వాడికి అర్థమవుతుంది. అంటే ఆ మాత్రం తెలుగుతేటలు వాడికి ఉండి ఉండాలి, మనం లెక్క పెట్టేటప్పుడు నన్ను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది, తొమ్మిది లెక్క పెట్టాలి, నన్ను కూడా లెక్క పెట్టుకోవాలి అనే జ్ఞానం వాడికి అప్పుడు కలిగింది. కలిగితే వెంటనే అరే అవును కదా పదమవాడను నేనే అని జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు పదమవాడు ఉన్నాడు క్షేమంగా అనే జ్ఞానము పరోక్ష జ్ఞానము. ఆ పదమవాడను నేనే అనేది అపరోక్ష జ్ఞానము. ఈ రెండు రకముల జ్ఞానము కలగగానే అజ్ఞానము, అజ్ఞానము వలన కలిగే రెండు రకముల ఆవరణము తొలగిపోతాయి. ఏమిటి అక్కడ రెండు రకముల ఆవరణం ఏమిటి? పదమవాడు తాను అనే తెలియకపోవడము, పదమవాడు ఉన్నాడు అని తెలియకపోవడము. అలా తీసుకోండి, ఆత్మ విషయంలో అయితే ఈ ఆవరణము స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఏమిటది? ఆత్మ ఉన్నది అని వీడికి సందేహం, ఆత్మ లేదు అని అనుకుంటాడు. ఆత్మ అవి ఎవరు అనుకుంటున్నాడు? ఆత్మే అనుకుంటాడు. పదమవాడు పోయాడు అని ఎవరు అనుకుంటున్నాడు? పదమవాడే అనుకుంటున్నాడు.
కనుక ఆత్మ అనేది లేదు, ఉంటే మనది ఎక్కడా కనపడదే అనే. తర్వాత ఆత్మ తెలియట లేదు, ప్రకాశించుట లేదు అంటే తెలియట లేదు అని రెండు రకములు ఆవరణ కప్పివేయుట. రెండు రకములు, ఒకటి ఆత్మ యొక్క ఉనికి కప్పివేయుట, కప్పివేయబడుట. రెండవది ఆత్మ యొక్క ప్రకాశము కప్పివేయబడుట. ఈ రెండు రకముల ఆవరణము కూడా తొలగిపోతుంది జ్ఞానము చేత. ఓకే, కొంచెం టెక్నికల్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు అంటాడు జీవితంలో సుఖము లేదు అంటాడు. సుఖము లేదు అని అందులో అభిప్రాయం ఏమిటి? ఫస్ట్ సుఖం అనేది బయట ఉంటుంది అని వాడికి నిశ్చయం, బయటే ఉంటుంది అని. బయట ఉంటుందని చూస్తాడు, చుట్టూ చూస్తాడు, ఎక్కడా వీటికి సుఖం కనపడదు కాబట్టి జీవితంలో సుఖము లేదు అని అని నిశ్చయించుకుంటాడు. అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సుఖము బయట ఉండదు, ముందు అది ముందు తెలుసుకోవాలి. సుఖము బయట ఉండదు అది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వెంటనే కృతార్థులు అవుతారు. సుఖము బయట ఉండదు, సుఖము తన స్వరూపంలో ఉంటుంది. దానివల్ల రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఒకటి బయట వెతుకులాట ఆగిపోతుంది, రెండు తన స్వరూపమునందు నిలిచి ఉండుటకు కావలసిన స్ఫూర్తి లభిస్తుంది వాడికి. దాంతో వాడు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు, వెంటనే వాడికి తన స్వరూపంలో ఆనందము అనుభవానికి వస్తుంది. ఆ విధంగా నేనే సుఖస్వరూపుడను అని తెలుసుకుని మనిషి కృతార్థులు అవుతాడు. కాబట్టి ఇది అది అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అంటే ఆనందానికే బ్రహ్మ అని పేరు. ఆనందో బ్రహ్మేతి యజానాత్, ఆనందమే బ్రహ్మ. కాబట్టి ఇప్పుడు విద్యావంతుడు కానక్కర్లా, చదువుకున్నవాడైనా కావచ్చు కాకపోవచ్చు, అది ఆత్మస్వరూపానికి సంబంధం లేదు. అది విజ్ఞానమయ కోశం, అది కూడా కోశమే. ఆనందమయ విజ్ఞానమయ కోశంలో పాండిత్యం లేకున్నా ఆనందమయ కోశంలో ఆనందం ఉంటుంది. అంచేతనే చదువుకున్నవాడు సంతోషిస్తే ఆనందంగా ఉంటాడు, చదువు లేని వాడు కూడా ఆనందంగా ఉంటాడు. ఆనందంలో మీకు విద్య యొక్క హెచ్చు తగ్గుల సంబంధం ఉండదు, అది గొప్ప విషయం అది. కాబట్టి ఆ ఆనందము మహారాజుకి కూలివాడికి విద్వాంసుకు నిరక్షర కుక్షికి ఆనందం సమానంగా ఉంటుంది. స్వరూపంలో భాగం అది, అంటే విజ్ఞానము కంటే కూడా లోతుంది ఆనందం. ఒకవేళ విజ్ఞానంలో ముసుగు ఉన్నప్పటికీ, అంటే విజ్ఞానమయ కోశంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మీరు దానికి అతీతంగా పోయి ఆనందమయ స్వరూపంలో నిలిచి ఉంటే మీ ఆనందం మీకు ఎప్పుడూ లభ్యమే, దానికి ఏది ఆటంకము కాదు. కాబట్టి ఈ విధంగా ఆత్మ లేదు అని ఒక ఆవరణ, ఆత్మ ప్రకాశించుట లేదు అని ఇంకొక ఆవరణ, ఈ రెండు రకముల ఆవరణ కూడా రెండు రకముల జ్ఞానం చేత తొలగిపోతుంది. ఓకే అని ఆయన ఒక స్కీమ్ తోటి చెప్పుకొస్తున్నాడు ఎవరు, విద్యారణ్యస్వామి. విద్యారణ్యస్వామిలో మనకి జటిలమైన వేదాంత విషయాన్ని సరళంగా చెప్పే లక్షణము కనపడుతుంది, సింపుల్ దాన్ని కొంత జటిలంగా చేసే లక్షణం కూడా కనపడుతుంది, అన్ని కనపడుతుంది. చాలామంది విద్వాంసులు విద్యారణ్యస్వామిని తిట్టిపోసుకుంటారు, అంటే ఆయన విమర్శిస్తారు. సచ్చిదానందానంద సరస్వతి మొదలైన వాళ్ళందరూ కూడా విద్యార్థుని స్వామి మీద విమర్శ చేస్తూ పుస్తకాలు అవి రాశారు. మొత్తాన్ని ఉన్న స్కీమ్ ఎదురు పెట్టి ఆయన చెప్పు వస్తున్నాడు, దీన్ని జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోవాలి. అస్మిన్ ఈ అజ్ఞానే అజ్ఞానము జ్ఞానద్వయేన పరోక్ష అపరోక్ష జ్ఞానములు గ్రంథించి చే నష్టే తొలగిపోగా తత్రత కాదు దుర్విధాపి
అంటే ద్విధ రెండు రకములైన తత్కృతావృతి అపి ఆ జ్ఞానము చేయబడిన ఆవరణము కూడా వినశ్యతి తొలగిపోవును. ఏంటంటే ఆవరణము రెండు రకములు, ఆవరణము ఎలా ఉంటుంది, నభాతి ఆత్మ ప్రకాశించుటలేదు, నాస్తి చ ఆత్మ లేదు కూడా, ఇత్యేష అనే ఈ దుర్విధాపి రెండు రకముల తత్కృతావృతి అపి ఆ జ్ఞానం చేయబడిన ఆవరణ కూడా వినశ్యతి తొలగిపోవును. ఇప్పుడు ఎవరో మహాత్ముడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, నేను ఆత్మను గురించి తెలుసుకోవటం కోసం మీ దగ్గరికి వచ్చినాను అని అన్నాడు. అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఆయన అన్నారు, నీ అభిప్రాయం ఏమిటి, ఆత్మ తెలియట లేదా ఇప్పుడు అంటే తెలియట లేదు, ఆత్మ తెలియట లేదు, అదే నభాతి అంటే, అది నభాతి అంటే ఆత్మ ఉన్నది అని ఆయన స్వీకరించినాడు కానీ ఆత్మ తెలియట లేదు అని అనుకుంటున్నాడు. ఏమన్నా ఆత్మ ఉన్నది అని తెలిసిందా అని తెలిసింది, అది ఎలా తెలిసింది, ఆత్మ ప్రకాశంలోనే తెలిసింది. ఆత్మ తెలియటలేదు అనే ఈ భావన, ఈ దృష్టి ఏదైతే కలదో అది బుద్ధివృత్తి, ఆ మనస్సు యొక్క పరిస్థితి ఏదైతే కలదో అది దేవుడిలో ప్రకాశిస్తోంది, ఆత్మస్వరూపంలోనే ప్రకాశిస్తుంది. కాబట్టి ఆత్మ తెలియట లేదు, ఆత్మ లేదు అని ఒక మాట అనేది ఆత్మయే. ఆ మాట అనాలంటే కూడా ఆత్మ చైతన్య ప్రకాశంలోనే ఆ మాటని వీడు అనగలుగుతాడు. ఆత్మ తెలియట లేదు అని రెండవ మాట, ఈ రెండు కూడా ఆవరణలే. ఈ రెండు ఆవరణలు కూడా జ్ఞానము చేతను తొలగిపోతాయి. అప్పుడు ఆత్మ ఉన్నది ఎందుకని, నేను ఉన్నాను కనుక, నేను ఉన్నాను, నా యొక్క ఉనికియే ఆత్మ, నేను తెలుస్తూ ఉన్నాను, అది ఆత్మ యొక్క ప్రకాశము అని తన స్వరూపంలో తాను నిలిచి ఉండగలుగుతాడు. పదమవాడను నేనే అని తెలుసుకున్నట్లుగా మళ్ళీ అర్థం చెప్తాము. అస్మిన్ ఈ అజ్ఞానే అజ్ఞానము జ్ఞానద్వయేన రెండు రకముల జ్ఞానము చే అనగా పరోక్ష అపరోక్ష జ్ఞానముల చే నష్టే తొలగిపోగా తత్కృతావృతి ఆ జ్ఞానము చేయబడిన ఆవరణము నభాతి ప్రకాశించుటలేదు, నాస్తి చ లేదు కూడా, ఇత్యేష అనే ఈ ద్విధాపి రెండు రకముల ఆవరణము కూడా వినశ్యతి తొలగిపోవును. కాబట్టి తన దీనికి మెసేజ్ ఏమిటంటే, అంటే ఇక్కడ శ్లోకం, ఇక్కడ కొన్ని మెట్లు ఉంటాయి, అంటే కొన్ని సోపానములు. మొదటి సోపానము శ్లోకాన్ని చదివి దాన్ని జాగ్రత్తగా అన్వయించి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం, అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమిటి, ఇది జీవితానికి అనుభవానికి తెచ్చుకోవడం రెండవ మెట్టు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి. నెంబర్ వన్ ఏకాంతంగా ఉండాలి. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, జనులు ఏకాంతంగా ఉండడానికి అలవాటు లేకుండా ఉంటారు, పైగా ఇష్టపడరు కూడా, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏకాంతంగా ఉండలేరు, ఏకాంతంగా ఉండలేరు. ఏకాంతం అంటే బాహ్యంలో ఏకాంతంలో ఉండడమే కాదు, ఆంతరంలో కూడా ఏకాంతంలో ఉండగలగాలి. ఏకాంతం
ఇప్పుడు మీరు మీ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నారనుకోండి, కూర్చుని మీరు కొడుకో కూతురో అమెరికాలోనో జపాన్లోనో ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళని గురించి మీరు సంకల్పించుకుంటూ కూర్చున్నారనుకోండి, మీరు ఏకాంతంలో ఉన్నట్టు కాలేదు. ఏకాంతమై ఎక్కడైంది? ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, తలుపు వేసుకుని అలాగే అన్ని సంకల్పాలు చేసుకుంటూ కూర్చోవడం కంటే నువ్వు తలుపు తెరిచి బయటకు వచ్చేసి ఎవరైనా బజారుకు వెళ్ళి అక్కడ ఏదైనా పనులు చేసుకోవటం లేదు అని చెప్పి, మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కు తెచ్చుకున్నారనుకోండి, ఇంత గోల ఉండదు. రూమ్లో కూర్చుని కొడుకు కోడలు అలాగా ఇంత ఇంత ఇబ్బంది ఉండదు. ఈ సంకల్పాలన్నీ అవతరిపోతాయి. మార్కెట్కి వెళ్ళి చక్కగా ఆ షాప్కి వెళ్ళి అక్కడ ఏదో వస్తువు కొనుక్కు తెచ్చుకోవడం, కనీసం కొంత ఎంగేజ్మెంట్ అయినా ఉంటుంది, మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. నడిచి వెళ్తే వాటి మీద తర్వాత ఉపయోగకరమైన వస్తువు కూడా తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ తలుపేసి కూర్చుని వీళ్ళని వాళ్ళని సంకల్పించడానికి అది నయం అని ఒక మహాత్ముడు చెప్పాడు. కాబట్టి ఏకాంతంలో ఉండడం అన్నది అంత సరళమైన విషయం కాదు. సపోజ్ మీరు ఏకాంతంలో ఉండగలిగేదనుకోండి, మీరు ఆత్మస్వరూపం మీకు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది. ఏకాంతంగా ఉండడం ఎలాగా అంటే, ఇతరములైన సంకల్పములు ఏమీ లేకుండా నేను ఉన్నాను, నేను తెలియచున్నాను. అంటే ఇప్పుడు నేను యొక్క లక్షణం ఏమిటి? అస్థి భాతి. అజ్ఞాన ఆవరణం ఏమిటి? నా భాతి నా అస్థి, అది ఆవరణం. కప్పివేసినది అది. కాబట్టి ఇప్పుడు వస్తువు యొక్క యథార్థ స్థితి ఏమిటి? ఆవరణాన్ని తీసేస్తే యథార్థ స్థితి అదేమిటది? నేను ఉన్నాను, నేను తెలియచున్నాను. ఆ నేను అనేది చాలా గొప్పదండి. నేను అహమస్మి అనేది చాలా గొప్పది. అహమస్మిని బాగా శోధన చేసిన వాడే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోగలుగుతాడు. వాడికే బ్రహ్మ తెలుస్తుంది. బ్రహ్మ ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? మీ ముందు వచ్చి బ్రహ్మ ఏమన్నా డ్యాన్స్ పడుతుంది అనుకుంటున్నారా? బ్రహ్మ తెలియడం అంటే అహమస్మి అనే అనుభవాన్ని, అదే అనుభవము. అహమస్మి అన్నది అది ఒక సంకల్పము, థాట్ కాదు, అది అనుభవము. చాలా లోతైనది. సంకల్పము మనస్సు లెవెల్లో ఉంటుంది, అనుభవము మనస్సు కంటే లోతైన ఆత్మ యొక్క స్థాయిలో ఉంటుంది. ఆ అనుభవములో నేను ఉన్నాను, నేను ఉన్నా నేను ఉన్నాను అన్న ఒక్కటే. ఆ అనుభవంలో ఉనికి ప్రకాశము రెండు సమ్మిళితములై ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. మీరు విడదీయలేరు. సత్యం జ్ఞానం, సత్తు చిత్తు, సత్తులో చిత్తు, చిత్తులో సత్తు కలిసిపోయి ఉంటాయి. నేను, నేను ఉన్నాము, నేను, నేను అనే ఆ అనుభవంలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఏకాంతంలో ఉన్నట్టు లెక్క. అదే ఏకాంతం అంటే నేను రూపంగా ఉండాలి. నేను నేను రూపంగా ఉండాలి. నేను రూపంగా ఉన్నప్పుడు మీకు, అంటే మీకు నిధిధ్యాసనానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. లేకపోతే పాఠం అయితే అయిపోయింది. మీకు నిధిధ్యాసనానికి ఇంటి దగ్గర మెడిటేషన్కి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేను ఉన్నాను అని ఎప్పుడైతే మీరు ఆ నేను అనే రూపంగా నిలిచి ఉంటారో, అప్పుడు మీకు సంకల్పములు ఉండవు, మనస్సు కదలిక ఉండదు, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. కానీ దేహము తెలుస్తూ ఉంటుంది. దేహము స్పర్శ జ్ఞానము కారణంగా దేహము తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఏమైనట్టు, సత్తు చితు అయిన నేను, నేనంటే సత్తు చితు ఉన్నది తెలుస్తుంది, అది నేను. ఆ నేను దేహము ఈ మధ్యలో మనస్సు ఉండదు, అంటే సంకల్పము లేవు కదా, కాబట్టి మనస్సు లేదు. కాబట్టి అది నేను. ఆ నేను రూపంగా మీరు నిలిచి ఉన్నట్లయితే, అలా మీరు నిలిచి ఉన్నట్లయితే అది ధ్యానము అనబడుతుంది. అప్పుడు మీకు మీ స్వరూపము అనుభవానికి వస్తుంది. మీ స్వరూపం ఎలా అనుభవానికి వస్తుంది? ఉనికి ఉండుట, తెలియట, అలా అనుభవానికి వస్తూ ఉంటుంది. అలా అనుభవానికి వస్తూ 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 ఈ స్వరూపంలో లోటు ఏది లేదు అనే అనుభవం వస్తుంది.
లేమి లేమి అంటారు చూడండి, లేమి లేక లోటు లేక లోసుకు, అది ఏమీ లేని స్వరూపంలో అనే అనుభవానికి వస్తుంది. ఏమండి తర్వాత ఇంకా ఇంకా ఎలా అనుభవానికి వస్తుందంటే ఒక శాంతి అనుభవానికి వస్తుంది, ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. సో మీరు ఆ రకంగా ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు. ఆ విధంగా ఆత్మశోధన చేసుకుంటూ తన స్వరూపమునందు తాను నిలిచి ఉంటుట, దీన్ని ధ్యానము అని ఉంటారు. అప్పుడు మీకు స్వరూపంలో ఆనందము అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఆ అయాం అనే అనుభవం ఏదైతే కలదో అది మీ మనస్సులో ఉన్న గాయములను కూడా మాంచగలుగుతుంది. ఇప్పుడు మనస్సుకి ఏదైనా మీకు గాయము తగిలింది అనుకోండి, గాయం మనస్సుకి గాయం అంటే ఏమిటండి? మనస్సుకి గాయం అంటే ఏమిటి? మనకి సేవ చేయాల్సిన వాళ్ళు సేవ చేయరు, మన శరీరం నాకు వీళ్ళు సేవ చేయట్లేదని శరీరం ఏమీ అనదు, మనస్సు అంటుంది, మనస్సు అంటుంది. శరీరం ఏమందు, శరీరం జగన్ కదా, మనస్సు అంటుంది. వీళ్ళు మనకి సేవ చేయవలసిన సందర్భం ఉన్న వ్యక్తులే కానీ చేయరు అని అంటుంది మనస్సు. అనగానే మనస్సుకి గాయం తగులుతుంది, శరీరానికి గాయం తగిలితే పెద్ద వెంటనే వెంటనే బ్యాండేజ్ వేసుకుంటారు. మనస్సుకి గాయం తగిలితే ఆ గాయం అలాగే ఉంటుందిగా, అది పీడిస్తూ ఉంటుంది కదా. మరి ఆ గాయాన్ని మాంచి ఉపాయం ఏమిటి అంటే మీరు నేను రూపంగా నిలిచి ఉండండి. నేను నేనుగా ఉన్నప్పుడు సతుచిత్ అదే నేను అంటే దాని పేరే నేను అని అన్నా సతుచిత అన్నా ఒకటే, సతుచిత అన్నా నేనన్నా ఒకటే, దాని పేరేది దీని పేరే. ఆ నేనుగా నిలిచి ఉన్నప్పుడు మనస్సు ఉండదు, మనస్సు శాంతమైపోతుంది. దేహధ్యాస దేహం అనుభవానికి వస్తూ ఉంటుంది, కేవలం స్పర్శ జ్ఞానం ద్వారా, సెన్స్ ఆఫ్ టచ్ ద్వారా దేహం అనుభవానికి వస్తుంది. సెన్స్ ఆఫ్ టచ్ వల్ల వస్తుంది దేహం అనుభవానికి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఇక్కడ దేహాన్ని చూడటం లేదు కదా, అయినా మరి సెన్స్ ఆఫ్ టచ్ ఉంది కదా, ఆ స్పర్శ, దాన్ని బట్టి దేహం అనుభవానికి వస్తుంది. కానీ ఆ దేహానుభవానికి తర్వాత నేను అనే ఆ స్వరూపానికి మధ్యలో సంకల్పం ఉండదు. సంకల్పం ఎప్పుడైతే లేదో గాయము ఉండదు, సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ఏమి ఉండదు, శాంతి ఉండదు. అలా కొంతసేపు మీరు ఉన్నట్లయితే, అభ్యాసం చేసినట్లయితే మీ మనస్సుకు తగిలిన గాయము మానిపోయి మళ్ళీ మీరు యథాప్రకారంగా అందరినీ సమానంగా మీరు ప్రేమించగలుగుతారు. ఆ విధంగా అహమస్మి అనే ధ్యానం ద్వారా మీరు మనస్సులో ఉన్నటువంటి గాయములను మార్చుకోవాలి. లేకపోతే ఆ గాయాలన్నీ అలాగే పెట్టుకుని బతుకుతూ ఉంటే అది సంసారం అవుతుంది తప్ప సంసారం మనస్సులోనే ఉంటుంది, బయటే ఉండదు అండి, మనస్సులోనే ఉంటుంది. బయట ఉండేదిలో ఉంటుంది, అది బయట ఉన్నది ఏది అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. బయట ఏది స్థిరంగా ఉండదు, అలా మారిపోతూ ఉంటుంది. అప్పుడే చూడండి, నిన్న ఏదో వర్షం పడింది, వెదర్ అప్పుడే మారింది, ఇవాళ కొంచెం వేడిగా ఉంది, ఇంకెంత ఇంకో 2 రోజులు పోతే ఆ వేడి కూడా పోతుంది, అయిపోయింది అక్కడికి 7 వేసిన కాలం పూర్తయింది. మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, శాంతి అనగా ఏం? శాంతి అనగా శాంతి అంటే మంచి ప్రశ్న అది. అశాంతి లేకుండా ఇప్పుడు ఇక్కడ మనం శాంతముగా ఉన్నది, ఇక్కడ బయట రోడ్డు మీదకి వెళ్తే గోళ గోళగా ఉన్నది. అప్పుడు ఆ శాంతి శబ్దానికి అర్థం ఏమిటి? ఆ గోళ గోళ లేకుండా శాంతి. ఇవన్నీ అంతే, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆత్మనిష్ట అంటే ఏమిటి? ఆత్మనేదాన్ని ఒకదాన్ని పట్టుకుని దాంట్లో కూర్చోవడం కాదు, అనాత్మతోని సంసర్గమును విడిచిపెట్టుటే ఆత్మనిష్ట. అంతే, ఏకాంతంలో ఉండడం అనగానేవి సంకల్పము ద్వారా రెండవ దానిని టచ్ చేయకుండా ఉండటం. మనం ఎప్పుడు దేవుని టచ్ చేసినా సంకల్పంతో టచ్ చేస్తూ ఉంటాం,
సంకల్పంతో ఆ విధంగా టచ్ చేయకుండా ఉండడమే ఏకాంతము అంటే. అంతేగాని ఏకాంతము అంటే అక్కడ ఏదో ఓ ముద్దని అడుగుతుంది వెళ్ళి దాన్ని ఉన్నత రాసుకోవడమే కాదు. ఓకే, జ్ఞానద్వయేన నిష్టేస్మిన్ అజ్ఞానే తత్కృతావృతి నభాతి నాస్తి చేత్యేషా త్రివిధాపి వినశ్యతి పరోక్ష జ్ఞానతో నశ్యేత్. అది లేదు, నివృత్తే సర్వ సంసారే నిత్యతత్వభాసనాత్ నిరంకుశా భవే తృప్తి పునశ్శోకా సముద్భవాత్. ఆత్మనిష్ఠ అని అన్నాను, ఇప్పుడు నేను దాన్నే కొంచెం వర్ణిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మనిష్టనే వర్ణిస్తూ ఉన్నారు. అలా మంచి శ్లోకం ఇది, మళ్ళీ అంటాము. నివృత్తే సర్వ సంసారే నిత్యతత్వభాసనాత్ నిరంకుశా భవే తృప్తి పునశ్శోకా సముద్భవాత్. నివృత్తే సర్వ సంసారే నిత్యముక్తత్వభాసనాత్ నిరంకుశా భవేత్ తృప్తి పునః శోకా సముద్భవాత్. ఇప్పుడు చూడండి, మీరు ఏకాంతంలో ఉండి అహమస్మి నేను అనే రూపంగా నిలిచి ఉన్నారనుకోండి, అప్పుడు సంకల్పములు ఏమీ ఉండవు, సంకల్పాలు ఏమీ ఉండవు. దాంతో సంకల్పములు లేవు అంటే అర్థం ఏంటో తెలుసునండి, కామనలు లేవు, భయములు లేవు, బెంగలు లేవు, అభద్రత లేదు, లోటు ఇది లోటు అనే మాట లేదు, ఇవేమీ ఉండవు, ఇవేమీ ఉండవు. అంటే మీకు మామూలుగా జీవితంలో ఒక లొసుగును అనుభవానికి తీసుకొచ్చేటువంటి సంకల్పములు, జీవితంలో ఒక అభద్రతను ఇన్సెక్యూరిటీ అనుభవానికి తీసుకొచ్చేటువంటి సంకల్పములు ఇవే ఉండవు. మీకు ఈ కమర్షియల్స్ అడ్వర్టైజ్మెంట్స్ వ్యవస్థ చూసారా, వాటిల్లో సగం మీలో ఒక లొసుగు భావనని కలిగించి మీరు కొనేట్లా చేసి ఉంటాయి, ఇంకో సగం మీలో ఒక అభద్రతను పైకి తీసుకువచ్చి మీ డబ్బులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటాయి. సగం లొసుగు, సగం అభద్రత, వాడు ఏవేవో వస్తువులు మీ ఎదురుకుండా పెడతాడు. చాలా హై పిచ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, హై పిచ్లో అడ్వర్టైజ్ చేస్తారు. అంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తుంటే ఇవి దేని మీద మనస్సు పెట్టాలో అర్థం కాదు మనుషులకి. అందుకోసం వెరీ హై పిచ్లో అడ్వర్టైజ్మెంట్ చేసేస్తూ ఉంటారు. మొన్న నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఒక అమ్మాయి 35 ఏళ్ళ అమ్మాయి ఆ చీరకి అడ్వర్టైజ్మెంట్ చేసేస్తూ ఉంది. అమ్మాయి కమర్షియల్లే ఆ చీర గురించి ఎలా చెప్పేస్తుందంటే చాలా హై పిచ్లో చెప్పేస్తుంది. ఇది ఓ చీర, ఇది మీరు కొనుక్కోకపోతే ఇంక మీ జీవితం వ్యర్థం, ఇంత మళ్ళీ దొరకని మాట దొరకదు అంటూ చాలా గట్టిగా చెప్పేస్తుంది. అమ్మాయి చాలా ఆశ్చర్యం వస్తుంది కదా, ఇంత ఇంత హై పిచ్లో చెప్పేస్తుంది. అంటే అంత హై పిచ్లో చెప్తే కనీసం 500 ఎవరైనా ఒకరినైనా దాంట్లో అట్రాక్ట్ అవుతారు, వచ్చేయాలనుకుంటారు. అంటే ఏంటన్నమాట, అది లేకపోతే ఇప్పుడు మనకి మనకి బంధము, మనకి లోపు అనే ఫీలింగ్ వచ్చేసేయాలి. తర్వాత అయ్యో ఎలాగా ఇది ఎలాగ మరి అని మనకి భయం వేసేట్లాగా ఉండాలి, భయం వేసేట్లాగా. మొత్తం మతం అంతా కూడా భయాన్ని బట్టి ఆధారపడుతుంది, భయం పెట్టాలి. మీరు భయం పెట్టకపోతే దేవాలయాలు వచ్చి వాళ్ళు ఎవరు మిగలరు. భయం పెట్టాలి, భయం పెడితే దేవాలయాలకు వస్తాను. భయం పెట్టాలి. ఇప్పుడు నేను చాలాసార్లు గమనించాను,
మీ దేవాలయంలో నవగ్రహాలు ఉన్నాయండి అని అంటాడు. అంటే వేరే మీకు నవగ్రహాలు ఎందుకంటే రామాలయం అది, రాముడు ఉన్నాడు, సీతాదేవి ఉంది, హనుమంతుడు ఉన్నాడు, మీకు నవగ్రహాలు ఎందుకు అంటే పోలేండి పవన్లకు వెళ్ళి అని వెళ్ళిపోతాడు, ఇంట్రెస్ట్ ఉండదు. నవగ్రహాలు ఉండాలి. నవగ్రహాలు అంటే ఏమిటి? నవగ్రహాలు అంటే ఏమిటి? ఆ దేవాలయానికి బయట ఏదో ఒక ఒక కోణం, ఒక కార్నర్లో ఏదో కార్నరు, ఈ కార్నర్ కాదు ఆ కార్నర్ ఏదో చెప్తారు, ఒక కార్నర్లో ఇలాగంటే ఈ టేబుల్ ఎంత ఉందో అంత ప్లాట్ఫామ్ ఉంటుంది అక్కడ. ఈ టేబుల్ అంతా కూడా ఉండదు, ఈ టేబుల్ రెక్టాంగిల్ టేబుల్, అక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ స్క్వేర్ పెడతాడు, అంటే ఇంత ఇంత ఉంటుంది. దాని మీద 9 విగ్రహాలు పెడతాడు. ఈ 9 విగ్రహాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? చైనా నుంచి అక్కడి నుంచో పట్టుకొస్తాడు. అన్నీ నల్ల రాయితో చేసిన విగ్రహాలు, అన్నీ ఒకలాగే ఉంటాయి. దాంట్లో మీకు సూర్యుడు ఇది చంద్రుడు అదే అంటే మీకు ఏమన్నా సూర్యుడు వెలుగాను చంద్రుడు వెలుగాను, ఈయన సుమారావు గారు ఈయనేమో రామారావు గారు అన్నట్టుగా ఏమైనా తెగలే ఏమైనా ఉంటాయా ఏమన్నా? అన్నీ ఒకలాగే ఉంటాయి. ఎటు వచ్చి ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని ఏమో పేర్లు పెట్టుకుని అన్నీ అన్నీ ఒకవైపు ఉండవు, ఒకటి ఇటు ఒకటి ఇటు. దాని మీద మళ్ళీ ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ప్రకారం పెడతారు. అది నవగ్రహాలు. అది పెట్టేస్తే భక్తులు ఎక్కువగా వస్తారు. బస్ ఇట్లా అయిపోతుంది. ఏం చేస్తారు ఈ భక్తులు వచ్చి ఏం చేస్తారు? దాని చుట్టూ తిరుగుతారు. శివుడు చుట్టూ తిరిగితే వాడికి సంతృప్తం ఉంటుంది, రాముడు చుట్టూ తిరిగితే సంతృప్తం ఉంటుంది, ఈ 9 చుట్టూ తిరిగితే సంతృప్తం ఉంటుంది. అంటే అలాంటి భయాన్ని పెడతారు, అలాంటి భయాన్ని పెడతారు. ఇప్పుడు 9 చుట్టూ తిరగడంలో తప్పేరలేదు, దేవుడు సర్వత్రా ఉన్నాడు, అదేమీ సమస్య కాదు. కానీ అలాంటి భయాన్ని పెడతారు. కాబట్టి మీరు మీ సంకల్పములన్నీ కూడా అటు కామనల ద్వారా ఇటు భయముల ద్వారా మనల్ని ఈ సంకల్పములు సంసారానికి కట్టి పడవేస్తాయి. మనల్ని కట్టేసేటువంటి బంధము సంకల్పమే తప్ప మనకు ఏమీ లేదు. మీ సంకల్పంలో కామనలు లేవనుకోండి, భయాలు కూడా లేవనుకోండి, అప్పుడు ఓ చిన్న ఓ చిత్రం ఒకటి పెరుగుతుంది. ఎందుకంటే ఆ చిత్రం ఇంచుమించు సంకల్పాలు పెద్ద ఎక్కువ ఏమీ ఉండవు. ఇవి కొద్దిపాటి సంకల్పాలు ఉంటాయి తప్ప, ఇవాళ కూర ఏమిటి చేసుకోవాలి, టెలిఫోన్ వచ్చింది ఎవరు టెలిఫోన్ చేయాలి, ఇలాంటివి ఏమో ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గ సంసారంలో బంధించి పడేసే సంకల్పాలు ఏమీ ఉండవు. అంటే ఏమైంది అక్కడికి? మీ ధ్యానము, మీరు అహమస్మి అనే నిధిధ్యాసన ఏదైతే చేసినారో అది మీ మనస్సుని అది క్యూర్ చేసేసింది. గమనించారా? గాయానికి పట్టి వేస్తే ఆ గాయం క్లీన్ చక్కగా అతుక్కుపోయి అది మానిపోతుంది ఆ గాయం. అలాగే మీరు అహమస్మి అనే ధ్యానం చేయటం ద్వారా సంకల్పములన్నీ కూడా బాగా నిరాడము. అంటే 10 సంకల్పాలు ఉండాల్సిన చోట ఒకటో లేక రెండో ఉంటాయి. ఆ సంకల్పములు కూడా న్యూట్రల్గా ఉంటాయి తప్ప ఒక కామన లేదా ఒక భయముకు సంబంధించినవి ఉండవు. దాంతో ఏమైపోయింది? మేము మామూలుగానే ఉంటారు. పూర్వం ఎలా ఉంటారో ఇప్పుడు అలాగే ఉంటారు. పూర్వం కనుక మీకు నడుము నొప్పి ఉంటే ఇప్పుడు అది ఇంకా ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మోకాలు పెట్టుకుంటే అది కూడా ఉంటుంది, కడుపులో పంటుంటే అది కూడా ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి అలాగే ఉంటాయి, వాటి మందు వేసుకుంటూనే ఉండాలి. అవి మానేయకూడదు జ్ఞానం పేరుతో, అవి నడుస్తూ ఉంటాయి. కానీ మీకు మనస్సులో గాయాలు, బెంగలు, భయాలు, కామనలు, లొసుగులు లేవి, ఏమేమి ఉన్నావు అంటే ఒకటి, సంసార బంధము తొలగిపోయింది. ఎంత సరళమో చూడండి, సంసార బంధము తొలగిపోయినది. తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఏకాంతము ఈ నిధిధ్యాసనము దీన్ని అభ్యాసం చేస్తారో మీకు ఒక అనుభవం కలుగుతుంది, లోపల మీకు తెలుస్తూ ఉంటుంది. అంతఃప్రకాశము అంటే లోపలే మీకు బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఏమని? నాకు ఈ బంధము ఎప్పుడు లేదు, నాకు బంధమేమి లేదు అని తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది బంధము లేదు అని. అది అనుభవానికి వచ్చేస్తుంది. తర్వాత
మీకు ఒక తృప్తి, ఒక శాంతి, ఒక తృప్తి కలుగుతుంది. అంటే సంసారంలో కూడా తృప్తి కలుగుతుంది కదా అని మీరు అనొచ్చు. సంసారంలో తృప్తికి హద్దులు ఉంటాయి, హద్దు ఉంటుంది. ఆ తృప్తి ఇప్పుడు సపోజ్ మీరు ఒక పదార్థాన్ని ఇష్టపడ్డారనుకోండి, ఏదైనా ఒకటి మీకు ఇష్టం అనిపించింది అనుకోండి, అది ఒకటొక్కటి సర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కటి తిని మీరు సరిపెట్టుకోవాలి. ఇంకొకటి కావాలి అంటే సపోజ్ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక్కదాంతో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది, ఒక లడ్డులే ఇస్తాము అని అన్నారు, ఒక లడ్డు తీసుకుంటారు అది తింటారు, బాగానే ఉంటుంది. కానీ ఇంకోటి ఇస్తే బాగున్నాయి, ఈ మధ్యన వీళ్ళు భక్తులు ఇలా నిరాదరణ చేస్తున్నారు ఏమిటి, ఇంకొక లడ్డు ఎందుకు ఇవ్వడు అని మీకు మనస్సులో ఒక ఫ్రస్ట్రేషన్ పుట్టుకొస్తుంది. ఓ వైపున లడ్డు తృప్తి ఉంటుంది, ఇంకోవైపున ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఈ తృప్తి అలాగే మీకు బంధువులు, భార్య, భర్త, కొడుకు, కోడలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ చిన్న చుట్టుకో సేవ చేస్తూ ఉంటారు, ఏదో ఒకరికొకరు సేవ నడుస్తూ ఉంటుంది. దాంతో పర్వాలేదు, మనం మూడో వండించారు, ఇది చేసి పెట్టారు, చేసి పెట్టారని ఏదో ఒక తృప్తి కలుగుతుంది. కానీ వీళ్ళు సరిగ్గా చేయటం లేదే, చేయాల్సింది సరిగ్గా చేయటం లేదు, ఇన్కంప్లీట్గా చేస్తున్నారు, మన దగ్గర మళ్ళీ ఎక్కువ అపేక్షిస్తున్నారు అని ఈ రకమైనటువంటి అసంతృప్తి దాని పక్కనే ఉంటుంది. నిరంకుశ తృప్తి అనేది ఉండదు మీకు సంసారంలో. నిరంకుశ తృప్తి అంటే హద్దులు లేని ఆనందము ఉండదు. అన్రెస్ట్రిక్టెడ్, అంకుశ అంటే రెస్ట్రిక్టెడ్ అంటే ప్రతిబంధకములు లేని తృప్తి ఉండదు. ప్రతిబంధకము లేకుండా తృప్తి ఎన్నడూ మీకు సంసారంలో ఉండదు. ఇప్పుడు మీరు భార్య ఆమె చేసే సేవ లేకపోతే ఆమె వల్ల మీకు కలిగేటువంటి సుఖానుభవము అని పెట్టుకున్నారనుకోండి, అక్కడ అంకుశం ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఆ సుఖానుభవం మీకు లిమిటెడ్గా ఉంటుంది. భార్య అవచ్చు, భర్త అవచ్చు, అలాగే పుత్రుడు. మనకు ఏమని చెప్తారంటే పుత్రుడు ఇంకా పుత్రుడు ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తారు. పురాణంలో ఏమని చెప్తారంటే ఇంకా పుత్రుడు అంటూ ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే, నీకు సంసారం అంతా నీ సొంతం అయిపోయిందన్నట్టు చెప్తారు. మీరు చిన్నప్పుడు పద్యం కంఠస్థం చేయలేదు, మూడు మూడు అంటూ వంద మూతుల కంటే ఒక చెరువు గొప్పది, వంద చెరువుల కంటే ఒక యజ్ఞము గొప్పది, వంద యజ్ఞముల కంటే ఒక ఎవరు గొప్పది, వంద ఇటువంటి వాటికంటే పుత్రుల యొక్క ఆలింగనము గొప్పది మహారాజా అని ఒక ఆయన ఇంకొక ఆయనకి చెప్తాడు పద్యం. నన్నయ్య గారి పద్యం మహాభారతంలో వెళ్ళదా విన్నారు? నూతులు నూలు నూలు అలా సాగా పడుతుంది ఆ పద్యం, అది కంఠస్థం పద్యం. సో ఇలాగా పుత్రుడు ఉన్నట్లయితే ఇంకా మీకు జీవితం అంతా కూడా ఆనందమే ఆనందము, ఆనందమే ఆనందం అన్నట్టుగా చెప్తారు. పుత్రుడు ఉంటాడు, పుత్రుడు కలుగుతాడు, తృప్తి కూడా కలుగుతుంది. కానీ ఆ తృప్తి చాలా పరిమితంగా ఉంటుంది, అది నిరంకుశంగా ఏమి ఉండదు. అంకుశము అంటే పరిమితంగా, దాని వెనక ఆటంకాలు ఉంటాయి. వేరేస్ మీ ఆత్మస్వరూపంలో మీకు లభించే తృప్తి నిరంకుశమైనది. ఇది ఈ శాస్త్రము మనిషిని సంసారం అనేటువంటి మురికాలం నుంచి తీసి గట్టులు పారేసే శాస్త్రం అని, చాలా గొప్ప శాస్త్రం, తలుచుకుంటే ఆశ్చర్యం కలిగేటువంటి శాస్త్రం. తర్వాత ఇంకా మళ్ళీ శోకము పుట్టదు, పునః శోక అసమద్భవాత్. అసలు శోకం ఎందుకు పుడుతుంది, శోకం ఎందుకు పుడుతుంది చూసుకోవాలి. అప్పుడప్పుడు శోకం కలిగింది అనుకోండి, ఎందుకు శోకం ఎందుకు కలుగుతుంది చూసుకోవాలి. నేను ఒక పిల్లాడిని చూశాను, 5-6 ఏళ్ళ పిల్లాడు, ఆడుకుంటున్నాడు, గెంతులు వేస్తున్నాడు, నవ్వుతున్నాడు, కేరం తాను కొడుతున్నాడు. ఇంతట్లోకి ఆ కుర్రాడికి దుఃఖం వచ్చేస్తుంది, భోరు భోరుమని ఏడ్చేస్తున్నాడు, కళ్ళబడి నీళ్ళు వచ్చేస్తున్నాడు. అయ్యో ఏమైంది, ఇంతవరకు ఇంత ఉల్లాసంగా ఉన్న పిల్లలు ఇలా ఏడ్చేస్తున్నాడు ఏమిటి అంటే వాడి బొమ్మ కనబడడం మానేసింది. ఆ బొమ్మ
బొమ్మ ఏదో చోటా భీమో లేకపోతే హనుమంతుడి బొమ్మ అది కనపడడం మానేసింది. కనపడడం మానేసేప్పటికి ఆ బొమ్మ పోయింది అని దుఃఖం పైకి ఉండికి వచ్చేస్తుంది. ఈ సంసారంలో అలా ఉంటారు. నాదేదో పోయింది అనేప్పటికీ లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూప నిష్ఠులే ఉండి ఆ సంకల్పరహితంగా ఏకాంతంలో ఉండటం అభ్యాసం చేస్తారో, ఎప్పుడైతే ఆ కామనలు భయముల విధింపు తగ్గుతుందో, ఎప్పుడైతే సంసారం నెలనెల్లగా వెనక పడుతుందో వెనక్కిపోతూ ఉంటుంది నెలనెల్లగా, మీరు ఆత్మనిష్ఠుల్లో ఉంటూ ఉంటారు, సంసారం కొంచెం కొంచెంగా వెనక్కిపోతూ ఉంటుంది, అప్పుడు మీకు ఆ శోకము కలుగుటకు హేతువే ఉండదు. కాబట్టి ఇంక తిరిగి శోకము మీకు పుట్టదు. శోకములకు హేతు ఏమిటి? మీరు ఇప్పుడు అదే నేను కథ చెప్పాను, ఆ పిల్లవాడు ఉల్లాసంగా ఆడుకుంటున్న పిల్లవాడు అంతగా వెక్కి వెక్కి ఏమి చేసి అంత దుఃఖం పెళ్ళికి రావడానికి హేతు ఏమిటి? హేతు ఏమిటంటే ఆ బొమ్మతో ఐడెంటిఫై అవుతాడు. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఔటర్, బాహ్యమునందలి వస్తువుతో ఐడెంటిఫై అవుతాడు. ఇది నాది అని ఐడెంటిఫై అవుతాడు. దట్ ఈస్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సారో. మీరు చూసుకోండి, మీకు ఎప్పుడు దుఃఖం అనుభవానికి వచ్చినా దుఃఖం అందరికీ అనుభవానికి వస్తుంది. ఇంట్లో ఒకళ్ళ గొప్ప లేదు, ఒకళ్ళు తక్కువ లేదు, అందరికీ అనుభవానికి వస్తుంది. కొంతమంది బయటపడకుండా బ్రహ్మాండంగా దాచుకుని లోపల లోపల దుఃఖిస్తారు. కొంతమంది బయట ఓపిక అరుణ్యం కూర్చొని భోగి భోగులు దుఃఖిస్తారు. ఇండియాలో కోర్టు కేసుల గురించి ఒక సామెత ఉంటుంది. కోర్టు కేసు నెగ్గిన వాడు ఇంట్లో దుఃఖిస్తాడు, ఓడిన వాడు రోడ్డు మీద దుఃఖిస్తాడు. దుఃఖించడం ఇద్దరికీ సమానమే. నెగ్గిన వాడు ఏమీ సంతోషించి ఏముండదు. కాబట్టి దుఃఖము అందరికీ తెలుసు. అయితే దుఃఖము తెలుసే తప్ప దుఃఖహేతువు తెలియదు. దుఃఖహేతువు తెలియదు. దుఃఖహేతువు బాహ్యమునందలి అనాత్మతో, బాహ్యమునందు ఉందంటే అనాత్మ అని అర్థం. అనాత్మ అది ఒక జడ పదార్థమే కావచ్చు. ఇది నా ఇల్లు, ఇది నా పొలము, ఇది నా భూమి, ఇది నా బంగారము. మామూలు లోకంలో ఉంది అని చెప్తున్నాను నేను. లోకంలో లెవెల్ ఉంటుంది. ఇది నా బంగారము, ఇది నా భూమి, ఇది నా ఇల్లు. స్వాములు కూడా ఉంటుంది. ఇది నా ఆశ్రమము, నా ఆశ్రమానికి పక్కన ఖాళీ స్థలం ఉంది, అది నేను కలిపేసుకోవాలి. గవర్నమెంట్ది అయితే గోడ కట్టేయడం, తర్వాత సెక్రటేరియట్లో ఏదో పైరవీ చేయొచ్చు. ప్రైవేట్ది అయితే డబ్బిచ్చి కొనేయడం. మొత్తానికి అది మనలో కలిసిపోవాలి. ఆ మధ్యలో కాంపౌండ్ వాళ్ళు ఉండకుండా ఆ కాంపౌండ్ వాళ్ళు పక్కకి గడిపేయాలి అని ఈ విధంగా స్వరూపి ఉంటుంది. ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ ఇది అవుతారు జడ వస్తువులతో. తర్వాత వ్యక్తులతో ఐడెంటిఫికేషన్, వ్యక్తులతో, ఈమె నా భార్య, వీళ్ళు నా కొడుకు, వీళ్ళు కూతురు, ఈమె కూతురు అని. తర్వాత వీళ్ళు మనవడు. ఈ మనవడు అనేది చాలా పెద్ద న్యూసెన్స్. ఎందుకంటే మీరు మనవడు మనవడని మీరు అండవే తప్ప వాడు మీ దగ్గరికి రాడు. ఇంకా మీరు మునిసిపోవడమే తప్ప మీ దగ్గరికి వాడేమీ రాడు. వాడు దూరంగా ఉంటాడు, పిలిచేవో దూరాడు. మీరు ఉంటే వాడిని దూరం నుంచి చూసి మురిసిపోవాలి. మురిసిపోకపోతే ఇంకేం చేయాలి? ఏడవాలి కూర్చుని. అందుకని మురిసిపోవడమే మేలు. మురిసిపోవడానికి ఆల్టర్నేటివ్ ఏమిటి? ఏడవడం. అంతే ఉదయం పెట్టడం కదా. అంటే వీడు మురిసిపోవడమే తప్ప వాడు వీడి దగ్గరికి రాడు. వాడు దూరంగానే ఉంటాడు. వాడు వీడి దగ్గర ఉన్నది పుచ్చేసుకోవడానికి పనికి వస్తాడు తప్ప వీడి దగ్గరికి వచ్చి కూర్చొని వీడికి సంతోషం ఇచ్చి వీడు ఉండదు.
వీడలా దూరం నుంచి చూసి మురిసిపోతూ ఉంటాడు. తర్వాత మరీ ఎక్కువ మురిసిపోయాడు అనుకోండి, ఆ అమ్మాయి ఇష్టపడదు. ఎవరు వీడి ఇంతలా ఈ పెద్దయానికి ఇంత వయస్సు వచ్చి ఇంతలా మురిసిపోతున్నాడు ఏమిటి అనుకుంటున్నాడు. అది అసూయుడు. యు షుడ్ నాట్ పుష్ యువర్ సెల్ఫ్ టూ మచ్ ఇన్ దట్ లైన్. ఎందుకో తెలుసిన, ఆవిడ 9 మాసాలు మోసి కన్నది వాడిని ఆవిడ. వీడికి వీడి కనుక కంట వీడి దూరం వీడు చూసి మురిసిపోవడానికి మనకు వస్తాడు తప్ప ఆ కష్టం అంతా ఆవిడ పడింది. తర్వాత వాడు వాడి ముక్కు తొడవాలంటే ఆవిడ తుడుస్తుంది, వీడేం తొడకూడదు. ఆ సేవ అంతా ఆవిడ చేస్తుంది, కష్టం అంతా ఆవిడ పడుతూ ఉంటుంది. తర్వాత ఆవిడికి వీడు నా కొడుకు అనే అభిమానం గట్టిగా ఉంటుంది. అభిమానం చాలా దృఢంగా ఉండే టైం అది. తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ వాడు ఆవిడని పక్కన పడేసి వాడు పోతాడు, అప్పుడు ఆవిడ దుఃఖిస్తుంది మళ్ళా. కాబట్టి బాహ్యమందలి వ్యక్తుల ఎడల నా వాళ్ళు అనే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, దిస్ ఈస్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సారో ఇన్ పీపుల్స్ లైఫ్స్. ఈ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్లో ఒక భ్రమ కూడా నిర్మాణం అవుతుంది. ఏమని, మనం ఐడెంటిఫై అవ్వకపోతే అన్నమాట, మనం ఐడెంటిఫై అవ్వాలి, తర్వాత ఏమవ్వాలి, ఇంటర్ఫియర్ అవ్వాలి, తర్వాత దాన్ని సెటరైట్ చేయాలి, లేకపోతే అది తప్పుదారిని పోతుంది అని వీళ్ళు భ్రమపడతారు. చిత్రం ఏంటంటే వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడము సెటరైట్ చేయటము ఏమీ ఉండదు, అలాంటివేమీ ఉండవు, అలాంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ వెదర్లో ఇంటర్ఫియర్ అయ్యి మేఘాలు వచ్చేసి వర్షం పడి ఇట్లా చేయగలరా మీరు? నేను పని చేయండి, కొన్ని ఒక్కపోస్తుంది కొంచెం మేఘాలు పట్టి వర్షం పడిట్లో చేయండి, మీరు అందరూ పెద్దలు ఉన్నారు చేయండి. చేయలేరు, ఏం చేయలేరు, చేయలేరు. అలాగే నేను ఈ సంసారం కూడా అలాంటిదే. కుక్కతో వంకర తీయగలుగుతారా? ఈ సంసారం కూడా అలాంటిదే. కానీ మనకి ఏమైనా భ్రమ కలుగుతుంది, మనం ఐడెంటిఫై అవ్వకపోతే ఎలాగా ఐడెంటిఫై అవ్వాలి, దెన్ ఇంటర్ఫియర్ అవ్వాలి, అది ఇన్వాల్వ్ అవ్వాలి, దెన్ సెటరైట్ చేయాలి. ఏమంటే అది సెటరైట్ అవుతుందా లేకపోతే దాని ప్రవాహంలో పోతూ ఉంటుందా? ఇప్పుడు కాలువ దాని ప్రవాహంలో పోతుందా లేకపోతే మీరు దానికి డైరెక్షన్స్ ఇస్తారా? కానీ మనకు తెలియదు అలా, మనం అలా అనుకో. మనం ఏమనుకుంటామంటే మనం ఇంటర్ఫియర్ అయ్యి సెటరైట్ చేస్తాము అని మనం అనుకుంటాం. దాంతో దానివల్ల ఏమవుతుంది, ఐడెంటిఫికేషన్కి ఒక జస్టిఫికేషన్ మీకు దొరుకుతుంది. దాంతో ఐడెంటిఫికేషన్ విడిచిపెట్టడం కూడా కష్టం. మీకు ఒక సత్యం, మీరు ఐడెంటిఫై అయి ఇన్వాల్వ్ అయితే ఏమి జరుగుతుందో, మీరు ఐడెంటిఫికేషన్ కాకుండా ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కూడా అదే జరుగుతుంది. మా చిన్నప్పుడు రిప్ వ్యాన్ వింకిల్ అని ఒక కథ అవుతుంది అది విన్నా, నాకు నీలగా గుర్తుండే. మన రిప్ వ్యాన్ వింకిల్కి భార్య పిల్లలు ఉంటారు. వాడు ఏదో సందర్భంలో ఏదో మందో లేకపోతే ఏదో దేవతో ఏదో వచ్చి వాడు 50 సంవత్సరాలు నిద్రపోతాడు, 50 ఏళ్ళు నిద్రపోతాడు. ఎక్కడో ఒక గుహలోనో ఎక్కడో నిద్రపోతాడు. 50 ఏళ్ళు నిద్ర లేచి మళ్ళీ వస్తాడు. వచ్చేప్పటికి అందరి వయస్సు 50 సంవత్సరాలు పెరుగుతుంది. అప్పుడు వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే వీడి భార్య చాలా పెద్దదైపోయి ఇంకా చావుకు దగ్గరలో పడుతుంది. కొడుకు బాగా పెద్దవాడు అయిపోయాడు, వాడికి పిల్లలు ఉన్నారు, వాడికి మనవాళ్ళు కూడా ఉన్నారు, కోడళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ఇదంతా చూసి ఇదేమిదంతా ఎప్పుడు జరిగింది అని వీడు ఆశ్చర్యపోతాడు. ఎప్పుడు వీడు నిద్రపోతున్నాడు కాబట్టి ఆగిపోతుందో ఏదైనా, ఏది ఆగిపోదు, అన్నీ అవుతూ ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాము, మనం ఐడెంటిఫై అవ్వాలి, ఇంటర్ఫియర్ అవ్వాలి, దాన్ని సెటరైట్ చేయాలి అని మనం అనుకుంటాం. ఈ అనుకోవడమే ది సింగిల్ కాజ్ ఆఫ్ సారో. ఈ విధంగా సంసారంలో దగ్ధులమే ఉంటాం. కానీ ఎప్పుడైతే మీరు ఏకాంతంలో ఆత్మనిష్టకు అభ్యాసం చేసుకుని అలవాటు పడతారో ఈ ఐడెంటిఫికేషన్ స్నాప్ అయిపోతుంది, అది కట్ అయిపోతుంది.
దీన్ని ఈ పదం గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఔటర్, బయట దానితో తాదాత్మ్యమును చెందుట విత్ ది ఔటర్, అది దట్ ఈస్ ది సింగిల్ సోర్స్ ఆఫ్ సారో ఇన్ లైఫ్. అది పోతుంది, అది పోతే వీడు జీవన్ముక్తుడుగా ఉండిపోతాడు. అది శ్లోకం. సర్వ సంసారే సంసారమంతయు నిరుక్తే తొలగిపోగా నిత్యముక్తత్వ భాసనాత్ తాను నిత్యముగా ముక్తుడై ఉండుట అనుభవములకు వచ్చుచుండుట వలన నిరంకుశ ఆటంకములు లేని తృప్తి సంతోషము భవేత్ కలుగును. ఎందువలన అనండి, అలా అనండి, పునః మరల శోక అసముద్భవ దుఃఖము పుట్టకుండుట వలన మళ్ళీ శోకము కలుగదు, శోకము మళ్ళీ కలుగదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మనకి దుఃఖం కలుగుతుంది. ఎందుకని? దుఃఖానికి హేతు ఏంటి? అనారోగ్యము కాదు. దుఃఖానికి హేతు ఏంటి? ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైనా బసవతారకం హాస్పిటల్కి వెళ్ళారా? ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి. బసవతారకం వెళ్ళాలి, మామూలుగా గాంధీగీను అలా వెళ్ళడం కాదు. లేకపోతే యశోద హాస్పిటల్ అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళారనుకోండి, ఏదో జీవీఆర్ మాల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. అక్కడేమో వీళ్ళ నర్సులు వీళ్ళు వాళ్ళు ఇటు అటు హడావిడిగా తిరుగుతూ ఉంటారు, డాక్టర్లు వాళ్ళు ఉంటారు, మీరు ఫీజు పెట్టి లోపలికి వెళ్తారు, ఎక్స్రే తెచ్చుకోమంటారు, ఇక్కడ డబ్బులు పెట్టంటారు, అక్కడ డబ్బులు పెట్టంటారు, ఆ తర్వాత డాక్టర్ చూసి కాగితం మీద మందులు రాసిస్తాడు. మీకు దానికి కష్టం తెలియదు, ఓ 1000 రూపాయలు ఖర్చు అయిందనే అనుభవం కలుగుతుంది తప్ప మీ అసలైన అనుభవం అక్కడ కలగదు. ఎప్పుడైనా బసవతారకం వెళ్తే తెలుస్తుంది, అక్కడ మీకు వివిధ క్యాన్సర్ గ్రస్తులు ఉంటారు. వీటికి ఉన్న అనారోగ్యము అసలు అనారోగ్యమే కాదు, అలా ఉంటారు అక్కడ. తర్వాత మీ పడి కష్టం అసలు కష్టమే కాదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటివాడు అనారోగ్యంగా ఉండబట్టి నేను దుఃఖిస్తున్నాను అన్నది కరెక్ట్ కాదు. అది ఒకే స్థూలంగా చెప్పే మాట, స్థూలంగా అనిపిస్తుంది. సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు అని స్థూలంగా అనిపిస్తుంది, సూక్ష్మంగా పరిశీలిస్తే దాంట్లో ఉండి లోతు తెలుస్తుంది. అలాగే ఏదో నా తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి నేను దుఃఖిస్తున్నాను, అయితే నా సోదరి రోగగ్రస్తురాలు కనుక నేను కష్టపడు మనస్సులో కష్టపడుతున్నాము అని అనిపిస్తుంది. నీ సోదరి రోగగ్రస్తురాలు కాదు, ప్రపంచంలో రోగగ్రస్తులు 7 లక్షల మంది ఉన్నారు, 7 లక్షల మంది ఉన్నారు. ఈ రోగం అసలు రోగమే కాదు, ఆ రోగాలతో పోల్చి చూసుకుంటారు. కాబట్టి రోగము వలన దుఃఖం కలగదు, ఆ రోగితోటి మీరు ఐడెంటిఫై అవ్వడం వల్ల దుఃఖం కలగదు. అలాగే ఎవరైనా పోయారనుకోండి, పోవడం వలన దుఃఖం కలగదు. పోయేవాడు రోజు చాలామంది పోతూ ఉంటారు. ఆ పోవడం మృత్యువు పొందిన వ్యక్తితోటి ఐడెంటిఫికేషన్ ఉండడం వల్ల దుఃఖం కలగదు. ఎప్పుడు కూడా దుఃఖములకు హేతువు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఔటర్, విత్ ది ఔటర్, బయట ఉన్న దానితో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే తాదాత్మ్యములు చెంది ఉంట, దాని వలన దుఃఖం కలుగుతుంది. జన్మలు అనుకుంటారు, గ్రహాల వల్ల వాటి వల్ల దుఃఖం కలుగుతుంది అనుకుంటారు. ఈ మాట నాలాంటి అమాయకుడు ఎవడైనా చెప్పాడనుకోండి, ఆయనకి అది అలవాటు అలా చెప్పడం అనుకుంటారు. చూశారు,
ఆయనకి అలా చెప్పడం అవ్వాలి అనుకుంటారు. అది కాదు నా పాయింట్, నీ తలకాయ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యు ఆర్ ఇగ్నరెంట్, దట్ ఈస్ ది పాయింట్. యు ఆర్ డల్ హెడెడ్, దట్ ఈస్ ది పాయింట్. వీడు అమాయకుడో లేకపోతే వాళ్ళ ప్రకారం చెప్పి, దట్ ఈస్ నాట్ ది పాయింట్. నీకు శోకము కలిగినది దేవుడి వలన. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఔటర్, దాని వలన శోకము కలిగినది. నిజంగా ఒకసారి నా సంచి ఎవరో కొట్టేశాడు, అప్పుడు నా సంచి కొట్టుకోకపోయాడు, సంచి లేదు రైల్లో. వెంటనే నేను ఆలోచించాను, దాంట్లో మనకి ఆవశ్యకమైనవి ఉన్నాయి, టంటక ఇది ఉందా, ఐ కెన్ రిప్లేస్ దట్, అది ఉందా, ఐ కెన్ రిప్లేస్ దట్. విత్ ఇన్ 1 మినిట్ ఐ హ్యావ్ అండ్ 1000 రూపీస్ పోయారు. 1 రూపీస్ తోటి పది వాడు ఖర్చు పెట్టుకుంటాడు, పాపం కష్టంలో ఉన్నాడు. నేను ఆ 1 రూపాయలు ఇంకో రకంగా సంపాదించుకుంటా. ఇంకా పుస్తకం, ఆ పుస్తకం ఐ కెన్ రిప్లేస్ ఇట్, ఆ పేపర్స్ ఐ కెన్ రిప్లేస్ ఇట్, చొక్కాలు ప్యాంట్లో నేను వాళ్ళు వాడుకుంటాడు, సంచి కూడా గట్టిగానే ఉంది వాడుకుంటాడు, నేను పోనుకుంటా. వెంటనే విత్ ఇన్ 1 మినిట్ ఐ వాజ్ నార్మల్, విత్ ఇన్ 1 మినిట్ ఐ వాజ్ నార్మల్, బట్ ఫర్ 1 మినిట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను చెప్పట్లేదు, మీకు దృష్టాంతం చెప్తున్నాను. కాబట్టి నేను 2 కంచం పోయి దుఃఖిస్తున్న వాళ్ళని చూశాను. ఏమండి 2 కంచం పోతే దుఃఖించడం చూసి సంతోషపడాలి? నాకు 8 కంచాలు పోయాయో తెలుసినా, నాకు గుర్తున్నంతలో 2 కంచాలు పోయాయి. నాకు ఎక్కడికి పోయాయో కూడా నాకు తెలియదు, ఎటు పోయాయో కూడా తెలియదు నాకు. నేను అసలు పోయిన సంగతి కూడా పట్టించుకోలేదు, నాకేమీ దుఃఖం కలగలేదు. ఎందుకని 2 కంచంతో నాకు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేదు. నేను గొప్పని కాదండి, ది పాయింట్ ఈజ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఔటర్. మీరు ఎప్పుడైతే ఆత్మనిష్ఠులై ఉంటారో, అహమస్మి, దేహభావన, దేహం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ కదండి, ఆత్మ అంటే అది అది 1000 కాయలు బయలుదేరి అన్నీ తెలుస్తూ ఉంటాయి. దాంట్లో తెలియకపోవడం అనేది అది వెలిగిపోతూ ఉంటుంది. సూర్యకాంతిలో తెలియకపోవడం అనేది ఏముంటుంది, ఆత్మస్వరూపం అలా వెలిగిపోతూ ఉంటే దేహాధ్యాస, దేహభావన, అధ్యాస కాదు దేహభావన, ఎవరో ఇది దేహము అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఏకాంతంలో ఉన్నప్పుడు, సంకల్పరహితంగా ఉన్నప్పుడు, దేహం అహమస్మి అని ఉన్నప్పుడు, అహమస్మి ఉన్నప్పుడు దేహం తెలుస్తూ ఉంటుంది తప్ప సంకల్పాలు ఉండవు. సంకల్పాలు లేని ఆ స్థితిలో మీకు మీ యొక్క పూర్ణ స్వరూపం అనుభవానికి వచ్చేస్తుంది. అది కనుక స్థిరపడినట్లయితే, స్థిరపడాలి, స్థిరపడినట్లయితే తిరిగి శోకము కలుగదు. శోకము కలిగింది అంటే ఇంకా మీ మైండ్కి హీలింగ్, హీలింగ్ అవసరము. అంతే కదా, ఇప్పుడు బ్యాండేడ్ వేశారు, అది తీసిన తర్వాత అరే ఇంకోసారి ఇంకోసారి వేయాలి బ్యాండేడ్ అని మీకు తెలుస్తుంది. అంటే మేము పూర్తిగా గాయం మానలేదన్నమాట, అప్పుడు ఇంకో బ్యాండేడ్ తీసుకొచ్చి మళ్ళీ వేస్తారు. అదే రకంగా మీకు మనస్సులో శోకము కలిగినది అంటే హీలింగ్ పూర్తవ్వలేదు, మైండ్ ఈజ్ నాట్ హీల్డ్ ప్రాపర్లీ. మైండ్ని హీల్ చేయటం ఎలాగా? అహమస్మి, అహమస్మి సంకల్పరహితంగా ఏకాంతంలో అహమస్మి అని నిలిచి ఉంటే అప్పుడు మీకు ఎవరో పెడతాడు, ఎవరిని దేవుణ్ణి ప్రార్థించాలి అని పెడతాడు. ఇది దేవుని ప్రార్థన. దేవుడు అహం రూపంగా మీ లోపల ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇట్ ఈస్. కాబట్టి ఏదో భజన చేయలేదనో లేకపోతే జపం చేయలేదనో మీరేం వెంటబెట్టుకొని ఒక్కర్లా. దిస్ ఇస్ ది హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అహం ఈజ్ బ్రహ్మ, బ్రహ్మది. అహమస్మి అంటే ఏమిటది? అహమస్మి వడ్ ఈ దాట్ బ్రహ్మది. అహం బ్రహ్మాస్మి కదా, అహమస్మి ఈజ్ బ్రహ్మ. అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి ఈజ్ బ్రహ్మ. కనుక మీరు ఈ విధంగా ఆత్మనిష్ఠులై కృతార్థులు కాగలరు అని విద్యారణ్య స్వామి శ్లోకంలో అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి అంటారు.
సర్వ సంసారే సంసారమంతయో నిరుత్తే సతి తొలగిపోగా. ఆ సతీ కోసం వెతకండి. సతీ నేను యాడ్ చేశాను, దాన్ని సతీ సప్తమని సూచించడం కోసం సతీ నేను యాడ్ చేశాను. ఓకే, నిత్యముక్తత్వ భాసనాత్ తాను నిత్యము ముక్తుడనే అని ప్రకాశించుచుండుట వలన నిరంకుశ ఆటంకములు లేని తృప్తి తృప్తి భవేత్ కలుగును. ఎందువలన పునః మరల శోక అసముద్భవాత్ శోకము పుట్టకుండుట వలన శోకము కలిగదు. శోకము కలిగే ప్రసక్తి కాదు. ఎందుకు శోకము? ఎందుకు శోకించాల్సింది ఏముంది? ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది. శోకించాల్సింది ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు 10 ఎకరాలు భూమి కావాలనుకోండి, అది రాలేదనుకోండి అనుకోండి, ఏవాళ్ళు తీసుకుంటారు. అలా ఉంటారు. మరి తెలుసున్న మహాత్ములు అలా ఉంటారు. ఓన్లీ మనకి రాకపోతేనే పోని వాళ్ళు తీసుకుంటారు. బంగారం పోని వాళ్ళు తీసుకుంటారు. బంగారం ఏం తింటారా? ఏమన్నా బంగారం ఓ మామిడి కొండ అయితే తినచ్చు. బంగారం నెత్తి నుంచి కొట్టుకోవాలి. అది వాళ్ళే అట్టి పెట్టారు, అట్టి పెట్టేసుకోండి. కాదు తప్పేలా చెంబు అట్టి పెట్టేవాడు చేసుకోండి. కొనుక్కో అక్కడ మార్కెట్కి వెళ్తే చైనా బజార్లో కొనుక్కోవచ్చు. నీకు కొనుక్కోవడం కష్టం అనిపిస్తే నాతో చెప్పి నేను కొనుపెడతాను. ఏమీ అసలు ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. అలాగే ఈ వస్తువులు జడ వస్తువుల ఎడలా ఐడెంటిఫికేషన్ ఉండకూడదు, వ్యక్తుల ఎడలా కూడా ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. ఫుల్ ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం వాళ్ళు, వాళ్ళు ఎలా ఇష్టం ఉంటే అలా ఉంటారంట. మన ప్రారంభాన్ని బట్టి మనం ఈ వ్యక్తులందరినీ తెచ్చుకుని వచ్చామండి. మనతో పాటు జత పెట్టి తెచ్చుకుని వచ్చామని ఇక్కడికి ప్రపాయామేవ సంగమ. ఏమిటి జీవితాన్ని ఆలోచిస్తే ఏముంది? చలివేంద్రం అని ఉంటుంది, దాన్ని ప్రపా అంటారు. చలివేంద్రం 11:00 అందరూ అక్కడ చేరతారు. చలివేంద్రం దగ్గర చేరతారు. వాళ్ళ డబ్బాల్లో టిఫిన్లోకి తెచ్చుకుంటారు. అవి ఉప్పుతారు, చపాతీలు కూరలో అన్నీ ఉప్పుతారు. ఆ చలివేంద్రం వాడు గిన్నెలో చలివేంద్రం అంటే చల్లటి మజ్జిగ ఇస్తాడు. ఆ తెచ్చుకున్న చపాతీలు భోజన అన్నము తినేసి ఆ మజ్జిగ తాగేస్తారు. ఆ చెట్టు కింద ఒక పెద్ద చెట్టు కింద ఉంటుంది నీడలో. అక్కడ 4 కొబ్బరాకులు తటాకులు కూడా వేసి పెడతారు. అక్కడ ఒక చాప ఉంటుంది, దాని మీద కూర్చొని ఈ తెచ్చుకున్న తిన్నంత తినేసి మజ్జిగ తాగేస్తూ ఈ మధ్యలో ఏమిటండి మీకు ఏమునండి అని పక్కన పడుతున్నారు. అలాంటి కూడా 10 మంది ఉంటారు, 10 మంది 15 మంది పురుషులు స్త్రీలు కూడా ఉంటారు. స్త్రీలు వేరే గ్రూప్ ఫార్మ్ అవుతారు, పురుషులు వేరే గ్రూప్ ఫార్మ్ అవుతారు. ఎవరి కబుర్లు వాళ్ళవి. మీరు ఏడుగురు మాది కొంకాపల్లెండి. ఓహో కొంకాపల్లె, కొంకాపల్లె మీకు ఇల్లు వాకిలే ఉన్నాయి. మరి మీదేవుడు ఇలాగ ప్రారంభం అవుతుంది. నేను అటే వెళ్తున్నా, రెండు కలిసి వెళ్ళిపోతాం అని కలిసి వెళ్ళిపోతారు. అక్కడ 4 గంటలు ఉంటారు, అంటే భోజనం చేసి విశ్రాంతి. ఆ తర్వాత ఎండ తగ్గాక బయలుదేరి ఓ మైలో 2 మైళ్ళు కలిసి నడవడం. ఆ తర్వాత వీరి దారిటు వారి దారిటు. మన జీవితం ఇంతకంటే భిన్నంగా ఏమైనా ఉండదా? ప్రపాయామివ సంగమ, చలివేంద్రం దగ్గర కలుసుకున్నట్టుగా మనం వ్యక్తులతో కలుసుకుంటూ ఉంటాము, కలుసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. దీంట్లో పెద్ద దుఃఖించాల్సిందే ఉంది? కలిసి ఉన్నప్పుడు సేవ చేస్తే మంచిది, పోయిన తర్వాత దుఃఖించడం ఉత్సాహం. కొంతమంది అలా ఉంటారు, మనిషి పోయాక ఉత్సాహంగా దుఃఖిస్తారు. బతుకున్నప్పుడు సేవ ఉండదు, ఏమీ ఉండదు. పోయాక భోజనం దుఃఖించడం కంటే జీవించి ఉండగా ఏదైనా సేవ చేయొచ్చు. ఎప్పుడు ఎంతకాలం ఉంటాడో పో, ఎప్పుడో పోయేవాడేగా, ఎంతకాలం ఉంటాడు పోనీ మనకు అవకాశం ఉన్నంత సేవ చేద్దాము. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇప్పుడు
మనం ఎంతకాలం కలిసి ఉంటామో, ఎంతకాలం కలిసి మాట్లాడుకుంటామో, కలిసి ఉంటామో చెప్పలేం కదా. కాబట్టి ఉన్న కొద్ది రోజులు మనం పోయిన తర్వాత అయ్యో ఉండుంటే నేను కప్పు కాఫీ టీ అడిగినప్పుడు అలా పెట్టించుండి ఇవన్నీ అని పోయిన తర్వాత అనుకునే బదులు ఉండగానే అదే ఒక కప్పు కాఫీ తాగుతారా అని అడిగి కొసిరి కొసిరి తాగిపించి లేకపోతే భోజనం వడ్డించి సంతోష పెడితే పోతుంది. అలా ఆలోచించాలి కానీ పోయిన తర్వాత దుఃఖించడం అనేది అర్థం లేని మాట. కాబట్టి తెలివితేటలు ఉన్నట్లయితే, తత్వం తెలిసినట్లయితే తిరిగి శోకము ఉంటాము. నివృత్తే సర్వ సంసారే నిత్యముక్తత్వభాసనాత్ నిరంకుశా భవే తృప్తి పునశ్శోకా సముద్భవాత్ అపరోక్ష జ్ఞాన శోక నివృత్యాఖ్యే ఉభే ఇమే అవస్థే జీవదే బ్రూతే ఆత్మానం చేదితి శృతి. ఒక శృతి వాక్యాన్ని విజయనంద స్వామి ఉటంకిస్తున్నారు. ఆ శృతి వాక్యం యొక్క తెలిసిన మొట్టమొదటి శ్లోకం అక్కడ కదా మొదలు పెడతా, మళ్ళీ అక్కడికి వచ్చారా ఆత్మా అందాము. ఆత్మానం చేయాత్ అయమస్మీతి పూరుష కిమిచ్చం తస్య కామాయ శరీరమనుసంజ్వలేత్ అని శృతి ఉన్నది. ఇది బృహదారణ్యకంలో ఉంది. మనం మొదటి శ్లోకము చూసినాము. ఆ శృతి చెప్తూ ఉంది, ఆ శృతి చెప్తూ ఉంది, ఏం చెప్తోంది, రెండు అంశములను చెప్తూ ఉంది అక్కడ ఆ శృతి. ఒకటి తనను తాను తెలియట, పురుష అంటే మనిషి ఆత్మానం విజానీయాత్ చేత్, తనని తాను తెలుసుకున్నట్లయితే ఎలా తెలుసుకోవాలి, అయమస్మి అని తెలుసుకోవాలి. అయం ఆత్మ అయమస్మి నేను ఉన్నాను అని అలాగా తన స్వరూపంలో తాను నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నేను ఉన్నాను అని తన స్వరూపంలో తాను నిలిచి ఉంటాడో అప్పుడు నా నేను పూర్ణుడను అని అనుభవం కలుగుతుంది. పూర్ణుడను ఎప్పుడో రేపు ఏదో కలగడం కాదండి, ఇప్పుడే కలుగుతుంది. నేను పూర్ణుడను ఏంటి ఉంది నాకు, నేను చూసుకో చూసుకో, మీరు నువ్వు చూసుకో, అహమస్మి నేను ఉన్నాను. లోకేమైనా అనుభవానికి వస్తుందా, అదే కావట్లేదు. అదే నేను ఆ మాలకు వెళ్ళి అక్కడ చీరలు లేకపోతే చొక్కాలు ఉంటాయి, చొక్కాలు ఏముంటాయి, ఓ వెయ్యి చొక్కాలు ఉంటాయి, ఇలా గుండ్రంగా పెట్టి ఉంటాయి. అవి చూస్తూ ఉంటే ఈ చొక్కాలు ఏదేమో దగ్గర, ఆ ప్యాంటు లేదు, ఈ చీర లేదు, ఈ రంగు లేదు, ఆ రంగు ఉంది కానీ ఈ రంగు లేదు అని అనుభవానికి వస్తుంది. అనుభవానికి వస్తుంది ఏమనిపిస్తుంది, లోటు అనుభవానికి వస్తుంది, లోటు అనుభవానికి వస్తుంది. చూస్తూ ఉంటాయి అనుభవానికి వస్తుందా. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, పెళ్ళిళ్ళకి వెళితే మనం ఒక నెక్లెస్సే పెట్టుకున్నాం, ఆ మగా రెండు నెక్లెస్లు పెట్టుకున్నారు అని అనుభవం, ఏదో లోటు అనుభవానికి వస్తుంది, లోటు అనుభవానికి వస్తుంది. ఇక్కడేమో అందరూ ఖరీదైన చీరలు కట్టుకొచ్చారు, ఈయేమో ఖరీదైన చీర కొనవయ్యా అంటే ఆ కాటన్ చీరలు తప్ప ఇది కొండు అని అనుభవానికి వస్తుంది. అంతకుముందు దృష్టాంతం చెప్తున్నా, పురుషుడికి కూడా ఇలాగే అనుభవాలు వస్తాయి. వాడేమో 50 జీతం, మనం 30 ఉద్యోగం చేసినా 25 దగ్గరే పదవులు వస్తున్నాము అని వీరికి అనుభవం వస్తుంది. ఎవడ అనుభవం అనేది మీరు సంసారంలో అలాగే దాంతో ఐడెంటిఫై అవుతుంటే అనుభవం వస్తుంది. సంసారం లోటు వెలిటి ఇవన్నీ అనుభవానికి వస్తాయి. అలా కాకుండా మీరు మీరు కూర్చుని ఏకాంతంలో కూర్చుని అహమస్మి నేను ఉన్నాను, మీరు ఇంకా దానికి జత చేసుకోవచ్చు. ఏమని పూర్ణోహం నేను పూర్ణమోహను అని యాడ్ చేసుకోవచ్చు. మీకు మీరే
మెసేజ్, మీ శృతి యొక్క సందేశాన్ని మీకు నిరూపించుకోవాలి. మీకు మీరే గురువు, ఎవరో గురువు వచ్చి చేయలేరు ఉంటారనే అవన్నీ కథలు. మీకు మీరే గురువు కావాలి. సో నేను పూర్ణుడను, నేను పూర్ణుడను అని అనుకోగానే మీరు పూర్ణుడు అయిపోతాను. మళ్ళీ కళ్ళు తెరిచి ఇంకేదో చూసి అబ్బాయి కాదండి నేను పూర్ణుడని కాదండి అని అంటే అప్పుడు మళ్ళీ మీరు సంసారం అవుతారు. లేకపోతే సంసారం అవడానికి హేతు ఏముంది? నేను పూర్ణులను కాదండి, నాకు అన్నీ లోట్లే ఆయన చూడండి అంటే మీరు సంసారం అవుతారు. లేకపోతే సంసారం అవడానికి హేతు లేదు. అయమస్మి, నేను పూర్ణుడను. తర్వాత ఇంకోటి కూడా, నేను దైవస్వరూపుడను, చిదానంద రూప శివోహం శివోహం. ఆ దైవత్వము నా యందు ఎవరో ప్రకాశిస్తోందిగా, హద్దులు లేని చైతన్య ప్రకాశము ఇప్పుడు ఇక్కడ ఆ దైవత్వం నా యందు ప్రకాశిస్తుంది అని మీరు తెలుసుకుంటారు. ఇది మొదటి మాట. ఆత్మానం చే విజానీయాత్ అయమస్మీతి పూరుష, ఇది మొదటి మాట. అది మొదటి విషయం చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంధిలే అని దాన్ని రిటరికల్ క్వశ్చన్ కింద ఇంటికి కోరికలే ఉంటాయండి. కోరికలు ఏముంటాయి అంటే అర్థం ఏంటి, ఏ కోరికలు ఉండవు. ఏ కోరిక కోసం మీరు మలబిల్లాలు పడాలి, దేనికోసం పడనక్కర్లేదు. ఏ కోరిక కోసం మీరు జ్వరం తెచ్చుకో, జ్వరం వచ్చేస్తుంది జనానికి, జ్వరాలు వచ్చేస్తాయి. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి అని బయలుదేరారు అనుకోండి, ఇప్పుడు షాపింగ్ లేదా ఇంట్లో ఉండండి అని ఎవరో మొండి మొండి వాళ్ళు ఒకటి చెప్పగానే అప్పుడు వాళ్ళందరికీ ఏమొస్తుంది, జ్వరం వస్తుంది. జ్వరమే అంటే కూర్చోలేదు అంతే, దే కెనాట్ స్టే విత్ దెమ్సెల్వ్స్. అలాంటి జ్వరం వస్తుందా, ఆత్మనిష్ట గల వాడికి జ్వరం వస్తుందా, రాదు. అంటే ఏమిటి, రెండు విషయాలు చెప్పారు ఆ మంత్రంలో. ఒకటి ఆత్మస్వరూపమును తెలియట, రెండవది కామనలు శోకములు తద్వారా లేకుంట, అదే రెండు విషయాలు చెప్పారు. ఈ రెండు కూడా జీవుని యొక్క స్వరూపంలోనే ఉన్నాయి, బయటనే లేవు అని చెప్తున్నారు. అపరోక్ష జ్ఞాన శోక నివృత్యాఖ్యే అవస్థే జీవే భూతేరు, అక్కడ భూతేరు విడదీస్తే వస్తుంది. ఆత్మానం చేత ఇది శృతి, ఆత్మానం చేత ఇది శృతి, ఆత్మానం చేయాత్ అనే శృతి వాక్యము అపరోక్ష జ్ఞాన శోక నివృత్యాఖ్యే. అపరోక్ష జ్ఞాన తన స్వరూపము అనుభవమునకు వచ్చుట శోక నివృత్యాఖ్యే, శోకము తొలగిపోవుట అనే ఇమే ఈ ఉభయ రెండు అవస్థే అవస్థలు జీవమే జీవుని ఎందున్నవి అని భూతే చెప్పుచున్నది. ఆ శృతి చెప్తోంది, రే జీవా నీ కేసును చూసుకోరా, నీ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకో. జీవుడు రూపంగా దేవుడే ఉన్నాడు, దేవుడు జీవుడి రూపాన్ని దాల్చి వచ్చాడు. దేవుడు జీవుడి రూపంలో వచ్చాడు. మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు, ఓ భక్తుడు ఉండేవాడు. దేవుడు ఆయన కనపడి, నేను రేపు పొద్దున్న వస్తాను నీ ఇంటికి అని చెప్పాను. నేను తెలిసే కథ అయినా నేను తొందరగా చెప్పేస్తాను. ఇతను మొన్నటి పొద్దున్న పుష్పాలంకారణ పుష్పములతోటి మాలలతోటి అంతా అలంకారం చేసి ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టి దేవుడు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకులోకి ఒక ఆవు వచ్చి ఆ పువ్వుల్ని తింది. ఆవు ఒకటి తినాలిగా ఆ పువ్వుల్ని నాటుకుని తింది. వీడు పెద్ద దుర్గుకర్ర ఒకటి పెట్టి ఆవును కొట్టాడు, అది పారిపోయింది.
దేవుడి కోసం నేను అలంకారాలన్నీ చేసుకుంటే ఈ దిక్కుమాలిన పశువు వచ్చి వాటిని చెడగొట్టింది. మన భక్తులు ఎలా ఉన్నారు మరి ఏం చెప్తాం. మళ్ళీ అలంకారాలన్నీ మళ్ళీ చేసుకున్నాడు ఏదో ఉన్నంతలో. ఈరోజు బిచ్చనాడు వచ్చాడు, వాడు మరీ మురికి మురికిగా ఉన్నాడు. వాడు వచ్చాడు ఇప్పుడు దేవుడు అంటే విఐపి, వివిఐపి, వివిఐపి కోసం పెట్టుకున్న అరేంజ్మెంట్లో బిచ్చనాడు వస్తే ఏం చేస్తారు, నువ్వు 2 గంటల 2 తర్వాత రా, ఏదైనా మిగిలితే పెడతాం, ఇప్పుడు ముందు ఊరికి ముందు బెస్ట్ రాకుండా నువ్వే వచ్చేవే అని తరిమేశాడు. ఆయన కర్ర పట్టుకుంటే వాడు పారిపోయాడు. దేవుడు రాలేదు, రాత్రి అయింది దేవుడు రాలేదు, పడుకుని నిద్రపోయాడు నిరుత్సాహంతో. మళ్ళీ దేవుడు కనుకుంటాడు, ఈయన అడిగాడు వస్తానన్నావు రాలేదు ఏమిటి, రాకపోవడం ఏమిట్రా, 2 సార్లు వచ్చాను, 1 సారి దుడ్డు కర్రతో కొట్టాను, 2 సార్లు చెడా మరా తిట్టాను అని చెప్పాడు దేవుడు. ఈ కథ జరిగినా ఈ కథను మించిన సందేశం లేదు. అసలు చిన్నప్పుడు హై స్కూల్లో చెప్పారు ఈ కథ. మనం ఈ కథని పక్కన పారేసి దేవుడికి అలంకారాలు చేసుకుంటూ కూర్చుంటున్నారు మాత్రం. కాబట్టి ఈ రెండు కూడా, ఒకటి అపరోక్ష జ్ఞానము, నా స్వరూపము నాకు తెలుస్తూనే ఉంటుంది, తెలియకపోవడానికి ఏం పోయి ఏమొచ్చింది, దీపం వెలుగుతుంటే పుస్తకం చదువుతుంటే కనపడటం లేదని అనాల్సిన అవసరం ఏమున్నది, తన స్వరూపం తనకి తెలుస్తూనే ఉన్నది. తన స్వరూపంలో నిలిచి ఉన్నంత వరకు శోకము మరి దూరంలో ఉన్నది, దగ్గరికి రానియటం లేదు. ఈ రెండు అంశంలో కూడా ఆ స్థుతి స్పష్టంగా చెప్తోంది. జీవుని స్వరూపంలో ఉన్నాయని స్వర్గంలో ఉన్న వాళ్ళ గురించో వైకుంఠంలో ఉన్న వాళ్ళ గురించో చెప్పలేదని, అది మీ గురించి నా గురించి శృతి స్పష్టముగా చెప్పుచున్నది. అవును, చాలా బాగా మంచిది. ఎవరిది? తులసి, తులసి. అవును, అపరోక్ష జ్ఞాన శోక నివృత్యాఖ్యే అవస్థే జీవగే భూతే ఆత్మానం భూతే విడదీస్తే భూతే అవుతుంది ఆత్మానం చేదితి శృతి. ఓం పూర్ణమద పూర్ణమిష్యాంతి. శుక్రవారం మళ్ళీ సార్ ఒక్క నిమిషం, అందరూ వచ్చి మామిడి పళ్ళు తీసుకుని వెళ్ళగలరు.